అనంతపురం జిల్లా గుత్తి పురపాలక సంఘం కార్యాలయంలో బుధవారం మున్సిపల్ కమిషనర్ నర్సారెడ్డి ఆధ్వర్యంలో చైర్పర్సన్ హున్నూర్బి అధ్యక్షతన నిర్వహించిన కౌన్సిల్ సమావేశం వాడి వేడిగా జరిగింది. పురపాలక సంఘంలోని వార్డులో త్రాగునీటి సమస్య పరిష్కరించాలని మున్సిపల్ అధికారులతో పలువురు కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు. కౌన్సిలర్లు ఒక్కసారిగా మున్సిపల్ కమిషనర్తో వాగ్వాదానికి దిగడంతో కౌన్సిల్ మీటింగ్ ఒక్కసారిగా దద్దరిల్లింది. తాగునీటి సమస్యలపై వార్డులో ప్రజలకు సమాధానం చెప్పలేక తలదించుకోవాల్సి పరిస్థితి వస్తుందని మున్సిపల్ అధికారులపై పలువురు కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే వార్డులోని నీటి సమస్యతో పాటు డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కౌన్సిలర్లు డిమాండ్ చేశారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ నర్సారెడ్డి వార్డులోని సమస్యలను పరిష్కారానికి హామీ ఇవ్వడంతో కౌన్సిలర్లు శాంతించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. అసలు సార్ ఎన్ని కౌన్సిల్ మీటింగ్ లో సార్ వాకింగ్ మిషన్ పెట్టినారు సార్ సిఆర్ లో ఇంతవరకు వాకింగ్ మిషన్ ఎందుకు తీసుకురాలేదు సార్ ఇంతవరకు ఒక్కసారి ఒక్కరైనా సార్ మున్సిపాలిటీలో సంవత్సరంలో రెండు సిఆర్ పెట్టడం
అవన్నీ సమస్యలున్నాయి. గౌరవ సభ్యులు మీరే అడిగిన గతంలో దాని ప్రకారం నేను టెండర్ పిచ్చి చెప్పించుకోవాలి అని చెప్పి చెప్పినాం. ఆ టెండర్ ప్రాసెస్ ఇప్పటి వరకు స్టార్ట్ చేయలే. సచివాలయంలో ప్రతి సచివాలయంలో ఒక నా దగ్గరికి వచ్చింది ఏది నా దగ్గరికి వచ్చిన ఏ ఫైల్ కూడా లేదు. ఇప్పుడు కూడా జస్ట్ ఒక కౌన్సిలర్ ఎగ్జామ్ చూడండి ఇప్పుడే చూపిస్తాను దాదాపు వారంతా ఇల్లు నీళ్లు పోతాను నెల అయింది అట్టే పోతాడే ఎవరు పట్టించుకోలేడు ఎవరు చెప్పుకోదాం మనం ఎవరిది బాధ్యత ఇది మీరు చెప్పిన ప్రాసెస్ బాగుంది సార్ మీరు
సజ్జన ఫోన్ చేయమంటారు, నేను ఫోన్ చేస్తే స్వామి రేపు వస్తాను స్వామి, మొన్న వస్తాను స్వామి.